హాయ్ అండి, సింపుల్ హ్యాండ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. చూడండి, అలాగా మనకి లీఫ్ షేప్లో వస్తుందన్నమాట. సో దీన్ని ఎలాగా స్టిచ్ చేయాలి, ఎలా కట్ చేయాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనకు క్యాన్వాస్ తీసేసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి. ఫోల్డింగ్ అనేది నా వైపుకున్న, ఎందుకంటే మనకి రెండిట్లు కావాలి కదా. నేను దగ్గర హ్యాండ్లో సగానికి అయితే మార్కింగ్ వేసుకున్నాను, హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసుకున్నాను, సగానికి వస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇలాగ షేప్ ఇవ్వాలన్నమాట, లైట్గా షేప్ ఇవ్వాలి. ఇలా షేప్ ఇచ్చేసుకుని ఇక్కడ పొడుగు ఎంత ఉందో చెక్ చేసుకోండి. పొడుగు వచ్చేసి నాకు 5.5 ఉంది, దాంట్లో సగం 2.7కి ఒక మార్కింగ్ వేశాను, ఎందుకంటే మనకి ఇక్కడే వస్తాయన్నమాట ఆ లీఫ్ షేప్ అనేది. సో మీరేం చేయాలంటే ఇప్పుడు ఒక 1/2 ఇంచు విడ్త్తో ఉండాలి. మరి పెద్దగా ఉన్నా కూడా నచ్చవన్నమాట, మరి ఓపెన్గా అనిపిస్తుంది చెప్పేసి ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకోవాలి. ఇలాగ షేప్ ఇచ్చేసేయండి, ఇలా లీఫ్ షేప్ లాగా ఇచ్చేసేయండి ఇది, ఇలాగ ఇలా మొత్తం కూడా. ఇది అయిపోయిన తర్వాత కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా పెట్టేసుకుని చూసారా, ఇలా రావాలన్నమాట. ఇప్పుడు మనకి ఒక 1/1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుని కట్ చేసుకుందాం. ఇలాగా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ మీద జాయిన్ చేస్తున్నానండి. యాక్చువల్గా అయితే ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు జాయిన్ చేసిన తర్వాత వేరే పీస్ మీద పెట్టుకుని కూడా జాయిన్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనకి లావుగా అనిపించదు అన్నమాట. సో ఇప్పుడు ఈ మెథడ్ అయితే నేను ఇలా చేస్తున్నాను, ఇంకోసారి ఇలాంటి మోడల్ వచ్చినప్పుడు ఆ మెథడ్ చూపిస్తాను. రెండు రకాలు కూడా కుట్టచ్చు అన్నమాట. సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఒక పిన్ను పెట్టేసుకుని ఇలా కట్ చేసేయండి. ఇలా ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా షేప్ రావాలి కదా. ఇలాగా సో ఇప్పుడు నేనైతే లైనింగ్ మీద పెట్టుకుని జాయిన్ చేసుకుంటాను. ఇది ఇలా వస్తుంది, మధ్యలో మనం పూసలు పెట్టుకోవాలి, లుక్ అనేది బాగుంటుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు నేనైతే ఐరన్ చేసేస్తాను. కొంచెం హీట్ మీద ఉండాలండి, హీట్ మీద లేకపోతే కష్టము. మిడిల్లోకి రావాలి, ఆ మిడిల్లో ఒకటి మార్కింగ్ వేసుకుని కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేటట్టు పిన్స్ పెట్టేసుకోండి. మీరు కావాలనుకుంటే, మేము ఐరన్ చేయలేకపోతున్నాం అనుకుంటే పిన్ పెట్టేసుకోండి, ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలాంటివన్నీ కూడా ఐరన్ మీదే ఫినిషింగ్ నీట్గా వస్తాయండి నార్మల్ కన్నా. ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసేసుకోవాలి ఇలాగ. ఇలా నీట్గా కొంచెం హీట్ ఉండాలన్నమాట, హీట్ లేకపోతే మళ్ళీ ఊడిపోతుంది గమ్ అనేది. కాటన్ ఆప్షన్లో పెట్టుకుంటే ఫుల్ హీట్ ఉంటుంది. సో అయిపోయిందండి, సో ఇలా రెడీ అయిపోయిన తర్వాత రెండు కూడా ఇలాగే రెడీ చేశాను, కొంచెం ఊడిపోతుంది కూడా అని. ఇలా ఐరన్ చేసేసుకుంటే చూసారు ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు ఊడిపోయేలా ఉందండి, అందుకు నేను ఏం చేస్తున్నానంటే ఒక పైన ఒక స్టిచ్ వేసేస్తున్నాను. ఎందుకంటే మొత్తం లైనింగ్ అంతా జాయిన్ చేసిన తర్వాత ఒకసారి పిండామనుకోండి అదంతా ఊడిపోతుంది అన్నమాట పక్కన, అందుకని చెప్పేసి స్టిచ్ వేసేసామనుకోండి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. మామూలుగా మీరు అంటించకుండా స్టిచ్ వేశారనుకోండి మీకు ఫినిషింగ్ అనేది నీట్గా రాదనమాట, జరిగిపోతూ ఉంటుంది కదా. అందుకని ముందుగానే ఒక కుట్టు వేసేసుకోవాలి. చూడండి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇటువైపుకి రెండోది కూడా ఇలాగే కుట్టేయండి, ఒకటే చూపిస్తాను నేను. సో అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇలా ఒరిజినల్ మీద ఇలా పెట్టేసుకుని కార్నర్ దగ్గర నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఫస్ట్ అయితే నేను ఇలాగ స్ట్రైట్గా స్టిచ్ వేసేస్తున్నాను, కదలకుండా ఉంటుంది ఇలాగ ఇటువైపుకి ఇలా నీట్గా మళ్ళీ ఇటువైపుకి
అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం కట్ చేసుకుందాం, కొంచెం క్లాత్ ఉంచుకుని కట్ చేసుకోండి. మరి కుట్టు పక్క నుంచే కట్ చేసుకుంటే మళ్ళీ కుట్టు ఊడిపోతుంది. ఇలాగా ఇంకా మీకు రౌండ్ ఇచ్చే కొద్దీ షేప్ అనేది హైలైట్ అవుతుంది, కానీ హ్యాండ్ దగ్గర కదా మరీ ఎక్కువ ఓపెన్ ఉంటే కూడా బాగోదు అనమాట. మనం ఏదైనా పిక్ షేర్ చేశారనుకోండి కస్టమరు, సేమ్ అలాగే కుడితే పాడైపోతుందండి. అంటే వారి ఇష్ట ఇష్టాన్ని బట్టి చూసుకోవాలన్నమాట. పర్లేదు, మాకు ఎంత ఓపెన్ ఉన్నా పర్లేదు, అంటే ప్రాబ్లం లేదు. కొంతమంది కొంచెం అనీజీగా ఫీల్ అవుతారు కదా బాగా ఎక్కువ ఓపెన్ ఉంటే. సో ఇదంతా ఇలా ఓపెన్ చేసేసుకుని ఐరన్ చేసేసుకోవాలండి. ఐరన్ చేసుకుని టాప్ స్టిచ్ వేసుకోవాలి. సింక్ ఇంకా మనకు పూస పెట్టుకుంటే మధ్యలో అయిపోతుంది, కానీ నాకు ఎందుకు డల్గా అనిపించి మళ్ళీ పైపింగ్ వేశాను, ఎందుకంటే ప్లెయిన్గా ఉంది కదా అందుకని డల్గా అనిపించింది. మళ్ళీ పైపింగ్ కుట్టి వేసాను అనమాట, అప్పుడు లుక్ అనేది బాగుంది. ఇప్పుడు నేను టాప్ స్టిచ్ వేసేస్తాను, తర్వాత ఐరన్ చేస్తాను. చూడండి హాఫ్ ఇంచ్ ఇచ్చాం కాబట్టి మనకి ఇలా షేప్ వచ్చింది. 1 ఇంచ్ ఇచ్చి ఉంటే ఇంకా బాగా షేప్ వస్తుంది అనమాట, కానీ పెద్దగా అయిపోతుంది హోల్ అనేది. ఇలా మొత్తం కూడా ఓపెన్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా వస్తుంది, ఓకేనా? ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇటు కూడా అంతే. ఇలాగ చూడండి షేప్ హైలైట్ అయింది కదా. ఇప్పుడు లైనింగ్ అంతా జాయిన్ చేస్తాను, ఇలా పైనుంచి జాయిన్ చేస్తాను, క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి. ఇలా పైనుంచి జాయిన్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అన్నమాట. ఇలా చూసారా ఇలా ఉంటుంది. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేస్తాను. ఇక్కడ కూడా అంతే. మిడిల్లో టక్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు పైపింగ్ వేసుకుందాం. పైపింగ్ కోసం ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలండి మన క్లాత్ని. ఈ క్లాత్ని ఎలా రెడీ చేసుకోవాలి నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను. ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేసుకుని క్రాసుకున్న క్లాత్ని తీసుకోవాలి, వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకుని ఇంకో సైడ్ థ్రెడ్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఇలా షేప్ హైలైట్ అయ్యేటట్టు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి, కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే షేప్ హైలైట్ అవ్వాలి కదా, మనం నెక్కకైనా సరే ఇలా కుట్టేసుకుని మళ్ళీ పైపింగ్ వేసుకోవచ్చు. చూడండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎగసిన క్లాత్ని కట్ చేసేయండి, ఇలా ఫోల్డ్ చేసేయండి. ఇలా ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయాలి. రెండో సైడు నేను హెమ్మింగ్ చేస్తాను, కుట్టు వేస్తే బాగోదు. సో ఇప్పుడు ఐరన్ చేసాక ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది. మీకు ఇలా కనిపించదు కానీ ఐరన్ చేస్తే బాగా కనిపిస్తుంది. ఇంకా మధ్యలో పూస కూడా పెడితే మీకు షేప్ అనేది హైలైట్ అవుతుంది. చూడండి ఇప్పుడు హైలైట్ అయింది కదా. సో ఇంకా మీకు నీట్గా రౌండ్గా రావాలంటే 1 ఇంచ్ ఇవ్వండి. సో నేనైతే ఇవ్వను, ఎందుకంటే మరీ పెద్దగా అయిపోయిందంటే బాగోదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ ఇలాగే వస్తే కొంచెం ఎక్కువ పెట్టమంటే పెట్టచ్చు. ఫస్ట్లోనే ఎక్కువ పెట్టేసామనుకోండి పాడైపోతుంది అన్నమాట. అలా ఇలా మిడిల్లో పెట్టేసుకుని పూస స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా ఒక పూస పెట్టేసుకుని 2-3 నాట్లు వేసేసుకోవాలండి.
కొంచెం నీట్గా వేసుకోండి, పైకి కనిపించేటట్టు వేసుకున్నారనుకోండి బాగోదన్నమాట. ఇలా నీట్గా చూసారు ఎంత బాగుందో. ఇదండి ఈరోజు వీడియో. ముందు వీడియోలో మీకు నెక్ చూపించాను కదా, ఇది హ్యాండ్ అనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఏమైనా మోడల్స్ వస్తే పెడతాను, స్కిప్ చేయకుండా చూడండి. చూడండి ఐరన్ చేసేసుకుని నీట్గా పెట్టేసుకోవాలి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.